క్రీస్తునందు దేవుని ప్రియులకు అందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి నవంబర్ నెల పదవ తేదీ ధ్యానాన్ని విందాం నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను ఈ మాటలు పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధన గ్రంథములో ఆ పౌలు రోమేలు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఉంటున్న వాక్య భాగాన్ని బట్టి మనం గమనించగలం అబ్రహాము నిరీక్షణ దేవుని శక్తికి ఆయన విశ్వాస్యతకు సరిగ్గా అతికినట్టు సరిపోయింది అప్పుడు ఉన్న అతని పరిస్థితుల్ని బట్టి చూస్తే వాగ్దానం నెరవేరుతుందని ఎదురు చూడడం బొత్తిగా అర్థం లేని పని అయినా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు తన సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిల్లే సమయం కోసం ఎదురు చూశాడు అయితే ఓ నా హృదయమా అబ్రహాములాగా నీకు దేవుడు ఒక్క వాగ్దానమిచ్చి ఊరుకోలేదు వేల కొలిది వాగ్దానాలు నీకు ఉన్నాయి ముందు నమ్మి లాభం పొందిన ఎంతోమంది విశ్వాసులున్నారు కూడా అందువల్ల దేవుని మాట మీద నమ్మకముంచి ఆయన మీద ఆధారపడటమే నీకు తగినది ఒకవేళ ఆయన నీకు ఇవ్వడం ఆలస్యం చేసినప్పటికీ నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరిగినప్పటికీ బలహీనుడు అయిపోకుండా ఇంకా బలం ధైర్యం తెచ్చుకుంటూ సంతోషిస్తూ ఉండు ఎందుకంటే దేవుని వాగ్దానాల్లో అతి శ్రేష్టమైనవి ఎలా నెరవేరుతుంటాయంటే దాని నెరవేర్పుకు అనువైన పరిస్థితులు లేసమాత్రమైనా లేని పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై వాటిని జరిగిస్తాడు మనం ప్రమాదంలో చిక్కుకుని ఆఖరు దశలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేస్తాడు ఎందుకంటే ఇలా చేస్తేనే ఆయన జోక్యం కలగజేసుకున్నాడన్న సత్యం బయటకు కనిపిస్తుంది పైగా అలవాటు చొప్పున కంటికి కనిపించే వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా కేవలం ఆయన ఇచ్చిన మాట మీదే సర్వకాల సర్వావస్థల్లో మనం ఆధారపడాలని కూడా ఆయన ఇలా చేస్తాడు అవును మనం ప్రమాదంలో చిక్కుకొని ఆఖరి దశలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేస్తాడు మన దేవుడు ఎందుకంటే ఇలా చేస్తేనే ఆయన జోక్యం కలగజేసుకున్నాడన్న సత్యం బయటకు కనిపిస్తుంది పైగా అలవాటు చొప్పున కంటికి కనిపించే వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా కేవలం ఆయన ఇచ్చిన మాట మీదే సర్వకాల సర్వావస్థల్లో మనం ఆధారపడాలని కూడా ఆయన ఇలా చేస్తాడు దారి తెన్ను తోచనప్పుడే విశ్వాసం రంగంలోకి దిగవలసి ఉంటుంది కష్టాలు ఎంత భరించరానివైతే విశ్వాసం ఉంచడం అంత తేలికవుతూ ఉంటుంది మనకై మనం తప్పించుకునే మార్గం కనబడుతున్నంత వరకు విశ్వాసం స్థిరపడలేదు అవును దారి తెన్ను తోచనప్పుడే విశ్వాసం రంగంలోకి దిగవలసి ఉంటుంది కష్టాలు ఎంత భరించరానివైతే విశ్వాసం ఉంచడం అంత తేలికవుతూ ఉంటుంది మనకై మనం తప్పించుకునే మార్గం కనబడుతున్నంత వరకు విశ్వాసం స్థిరపడలేదు మన ప్రభు అయిన యస్సుక్రీస్తు కృపా కరికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం గాక ఆమెన్ మన ప్రభువైన క్రీస్తు యేసుని సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు